కాకినాడ రూరల్ కరప మండలం జూనియర్ బాలికల కళాశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువైన స్టడీ మెటీరియల్స్ అందజేశారు. దాతలు ఇచ్చిన ప్రతి విధమైన సహాయాన్ని తప్పకుండా ప్రత్యేకంగా సద్వినియోగం చేసుకోవాలని, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి పేరు కాలేజీకి గ్రామానికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, కడప సర్పంచ్ సాదే ఆశాజ్యోతి లోహిదాస్, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ తరపు నుంచి మరి మన ఈ యొక్క హరీష్ గారు నిర్వహించడం జరుగుతుంది. మరి దాని అందరికీ మనకు హృదయపూర్వకమైనటువంటి బుక్స్ డొనేట్ చేసి ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి మన కర్మ ఒక ఓర్వ మనకి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉన్నారు, అభివృద్ధి పనులు చేసి ఉన్నారని విని ఉన్నామండి. కొత్తగా ఈ మధ్యకాలంలో డాక్టర్ సీతమ్మ గారి పేరు రాబడి అన్నదాన కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం అండి. అది ప్రతి సాటర్డే కూడా ప్రతి కార్యక్రమం గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ప్రతి గ్రామంలో స్కూల్స్కి కూడా బుక్స్ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారని కూడా విని ఉన్నాము. మరి ఈరోజు మా కడప గ్రామంలో ఉన్నటువంటి ఈ జెపి హై స్కూల్కి వచ్చి మా ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలందరికీ కూడా మరి స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ఫౌండేషన్ వారి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రతి సంవత్సరం ఎవరో దాతలో పూర్వంగానే మాకు పిల్లలందరికీ 2 ఇయర్స్ అవుతుందండి కాలేజ్ స్టార్ట్ అయ్యి, కానీ ఇంకా వాళ్ళకి సరైన సదుపాయాలు అయ్యి కుదరలేదు. విద్యార్థులు గురువుల్ని కూడా మీరు గౌరవించాలి, అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీరు మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు. మీరందరూ మీ తల్లిదండ్రుల ఆశలు కూడా నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నాను స్కూల్ పిల్లలు అంటే తెలిసి తెలియని వయసు కాబట్టి మనం బయట తిరుగుతున్నా ఏదైనా సరే నేను ఒక తల్లిగా చెప్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి. కానీ కాలేజ్ పిల్లలు అయితే పిచ్చి గ్రౌండ్లోనే తిరుగుతున్నారు. అంటే ఫ్రెష్ జరిగినా ఏం జరిగినా కదా మీరు కాలేజ్ అయినా కానీ స్కూల్ పిల్లలతో సమానం కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి దాంట్లో పాల్గొన్నారు, ఎక్కువ మీరు బయటే తిరుగుతున్నారు కాబట్టి ఒక తల్లిగా చెప్తున్నాను. మీరు తప్పుగా ఏమి అర్థం చేసుకోవద్దు, మీకు చక్కనైన టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు మీరు బాగా అందించడానికి. మీరు వారు చెప్పేదంతా మీరు క్రమశిక్షణగా విని బాగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. చక్కగా చదువుకుని మన స్కూల్ పరువులు నిలబెడతారని కూడా కోరుకుంటున్నాను. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్